లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. రాజ్ భవన్ వేదికగా సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ కేసీఆర్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇవాళ మంచి ముహూర్తం ఉండడం, కేబినెట్ కూర్పునకు సమయం లేకపోవడంతో కేసీఆర్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా సెప్టెంబర్ 6న కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. దీంతో ఎన్నికల కమిషన్ డిసెంబర్ 7న రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. అదేవిధంగా డిసెంబర్ 11న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 119 అసెంబ్లీ స్థానాలకు గాను 88 స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుని విజయ దుందుబి మోగించడంతో కేసీఆర్ రెండోసారి సత్తా చాటి సొంతగానే ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా మెజార్టీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ప్రభుత్వం ఏర్పాటుకి మ్యాజిక్ ఫిగర్ 60 కాగా అదనంగా 28 స్థానాలను సాధించింది. దీంతో సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీఆర్ఎస్ మార్గం సుగమమైంది. టీఆర్ఎస్ బంపర్ మెజార్టీ సాధించి రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. టీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆర్ని ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. Honorable Governor to permit me to commence the proceeding, sir. I request the Chief Minister Designate of State of Telangana, Shri Kalvakuntla Chandrasekhar Rao, to take oath of office and secrecy. I request the Honorable Governor to kindly administer the oath of office and secrecy to Shri Kalvakuntla Chandrasekhar Rao, Chief Minister Designate of State of Telangana. అనే నేను కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అన్నే నేను కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.